నిరసన ప్రకటిస్తున్న మీ అందరికీ భూములు ఇచ్చి మీ బిడ్డల భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చి రైతుల మీద ఆడపడుచుల మీద మహిళల మీద కనికరం లేకుండా నేను జరిగిన లాటరీ ఛార్జ్ కన్ను తడి పెట్టిస్తా ఉంది. మాట్లాడడానికి కూడా నాకు చాలా చాలా బాధగా ఉంది. నాకు నిజంగా ఇది నాకు చాలా చాలా బాధ కలిగిస్తుంది. నాకు ఒక్కొక్క వైసీపీ నాయకులు వాడిన పదజాలం కానీ, రైతు కూలీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని వాళ్ళు మాట్లాడిన వాడిన పదజాలం, వైసీపీ తాలూకు ఆలోచన విధానమే పోలీస్ శాఖలో కూడా దాన్ని తీసుకోవడం చాలా బాధ కలిగించింది. ఒకలాంటి నిస్సహాయత వాళ్ళ గుండెల నిండా నాకు చాలా ఆవేదన ఉంది. ఇంతమంది రైతుల్ని పోరాటాలు అవసరం లేని, చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో ఉన్న ఆడపడుచులందరినీ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే వాళ్ళ మీద ఈ జరిగిన దాడి పాశవికంగా జరిగిన దాడి, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు జనసేన నిద్రపోదు. కూల్చే వరకు జగన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కడికి పేరు పేరున చెప్తా, నేను పవన్ కళ్యాణ్. మీరు ఇంతమంది ఆడపడుచుల కన్నీళ్ళని మా అక్క చెల్లెళ్ళ మీద మా ఆడపడుచులు మీరు కొట్టారు, మీరు మర్చిపోలే. చాలా ఒక్కొక్కళ్ళకి మదం ఎక్కి పనులు చేశారు. ఒక్కొక్కళ్ళు మదం ఉన్నంత మంది అధికారుల నుంచి నడినెత్త మదం ఎక్కితే ఇలాంటి పనులు చేస్తారు. మొదటి రోజు నుంచి నేను చెప్తానే ఉన్నా, ఈ వైసీపీ తాలూకు వ్యక్తిత్వం, రౌడీ సంస్కృతి, ఈ ఫ్యాషనిస్ట్ సంస్కృతి ప్రజలందరి మీద చేస్తారని చెప్పి రాజధాని రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని కావాలంటే మంచో చెడు ఒక నిర్ణయం తీసుకున్నారు అందరూ. 33,000 ఎకరాలు ఎన్నో ఎకరాలు మొత్తం అందరం కలిపి ఒక సమిష్టికి ఒక నిర్ణయం జరిగింది. వచ్చే ప్రభుత్వం దాన్ని పాటించి తీరాలి, తప్పించుకోవడానికి కుదరదు. ఈరోజు కనీసం మాట కూడా రాని ఒక దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు కూడా పోలీసులు పాశవికంగా కొట్టేసి గొంతు కూడా లేదు తనకి. అరెకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు మహా అయితే కేవలం ఒక సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గం అని చెప్పి 4,000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ఈ నెపం మీద ఇంతమందిని క్షోభ పెట్టి, ఇన్ని కులాలని క్షోభ పెట్టి ఈరోజు వైసీపీ తీసుకున్నది, నిన్న ఒకటే చెప్పాను, వాళ్ళ వినాశనానికి, వాళ్ళ వినాశనం మొదలైంది. వినాశనం మొదలైంది వాళ్ళకి. నా కోపం స్థాయి దాటేసింది, నా ఆవేదన. ఎందుకంటే ఇలాంటి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనే పార్టీ మట్టుకు ఇక్కడి నుంచి శాశ్వతంగా ఎప్పుడు అధికారంలో అయితే ఉండకూడదు. ఎప్పుడు సంపూర్ణంగా తీసేయాలి దాన్ని. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా
ఏ ఒక్కరూ కూడా ఇంతమంది ఆడపడుచులు ఏ ఒక్క ఆడపడుచులను ఇంతమంది నమ్మి ప్రభుత్వానికి ఇస్తే అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇంత పాసివికంగా భవిష్యత్తుని పచ్చని పంట పంట పొలాలు మూడు పంటలు పండే పొలాలు ఈ రోజున చేస్తే దిబ్బలు చేస్తుంటారు ఒక్కొక్కళ్ళ పొలాల్లో రోడ్లు వేసేసారు మామూలు ఆవేదన లేదు నాకు దీనికి సంబంధించి ఇక్కడి నుంచి అమరావతి కదలదు నేను ఇప్పుడు దాకా అధికారం కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు ఈరోజు నేను చెప్తున్నాను శాశ్వతమైన నాకు ధర్మమే మాట్లాడుతున్నాను నేను ఈరోజున ఇక్కడ మాట్లాడితే మిగతా ప్రాంతాలు దెబ్బతింటారేమో అక్కడ జనసేన ఉండదేమో మా పార్టీ ఉండదేమో ఎవరన్నా అనుకుంటే అవన్నీ తీసి నేను ఈరోజు పక్కన పెడుతున్నాను ఈరోజు ఎందుకంటే ధర్మం ధర్మానికి నువ్వు నిలబడితే ధర్మం నేను రక్షించి తీరుతుందని ధర్మం నాకు చెప్తుంది ఈరోజున మన అమరావతికి శాశ్వత రాజధాని ఇక్కడే ఉండాలి నేను మీకు మాటిస్తున్నాను అమరావతి పరిరక్షణ పోరాట సమితిని మీకు మద్దతుగా మీరు చెప్పండి మీకు ఎలా కావాలో మీరు చెప్పండి మీరు ప్లాన్ చేయండి ఇంకోటి మేము ఇవన్నీ మర్చిపోండి చెప్తాను నాకెవరు కూడా అవసరం లేదు ఈరోజున మీ ఒంటి మీద దెబ్బలు పడ్డ ఇక్కడ కూర్చున్న మా ఆడపడుచులు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీరు చాలు నాకు మీకోసం నేను వస్తాను ఈరోజు మా మీరు నమ్మిచ్చారు